Hi friends, Sandra ela unnaru nenu mee rajak welcome to telugu tech world youtube channel friends ee roju nenu just 5 minutes lo pan card ki ela apply cheskovali anedi meeku clear ga chupistanu so basic ga pan card apply cheskodam andarki telisinde kaani ippudu malli separate ga video cheyadaniki reason enti ante pan card edaithe apply cheskuntamo income tax ki sambandhinchina website 2.0 update aithe ayyindannamata so ikkada chaala mandiki kaasta confusion ga aithe undi ela apply cheskovali so ela pan card ni teeskovali ani so adantha nenu ee video lo meeku clear చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అయితే నేను 16వ తారీఖు అప్లై చేస్తే నాకు 20వ తేదీ వచ్చింది అన్నమాట పాన్ కార్డ్ సక్సెస్ఫుల్ గా కొంచెం టైం అయితే తీసుకుంటుంది అక్కడ మనకు టైం 1 అవర్ అని చూపిస్తుంది కానీ ఒక 4 డేస్ అయితే టైం పడుతుంది మన పాన్ కార్డ్ సక్సెస్ఫుల్ గా జనరేట్ అవడానికి సో ఏదైతే మనకు పాన్ కార్డ్ వస్తుందో సో దాన్ని మనం జిరాక్స్ కలర్ జిరాక్స్ తీసుకొని దాన్ని మనం లామినేషన్ చేసుకొని నార్మల్ గా ఒక పాన్ కార్డ్ ఎలా అయితే యూస్ చేస్తామో అలా యూస్ చేసుకోవచ్చు అన్నమాట అయితే ఆ టోటల్ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్ గా చూపిస్తాను కొత్త పాన్ కార్డ్ ని అప్లై చేసుకోవడం కోసం నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ వెబ్సైట్ కి సంబంధించిన లింక్ అనేది ఇస్తాను ఈ వెబ్సైట్ లోకి అయితే రావాల్సి ఉంటుంది సో ఇది కొత్తగా అప్డేట్ అయిన వెబ్సైట్ అన్నమాట సో ఈ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత మీకు బాటమ్ లో చాలా రకాల ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి ఇక్కడ మీకు సీ మోర్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేస్తే ఇన్స్టెంట్ ఈ పాన్ కి సంబంధించిన ఒక ఆప్షన్ అయితే మీకు బాటమ్ లో కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి అంటే మనం కొత్తగా పాన్ కార్డ్ కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ కి అయితే తీసుకువెళ్తుంది సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు రెండు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి గెట్ న్యూ ఈ పాన్ ఇంకా అలాగే చెక్ స్టేటస్ డౌన్లోడ్ పాన్ అని సో సెకండ్ ఆప్షన్ మనకు అవసరం లేదు సో తర్వాత అనమాట అది యూస్ చేయాల్సింది ఫస్ట్ ఇక్కడ మనం గెట్ న్యూ ఈ పాన్ మీద అయితే క్లిక్ చేయాలి సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే మీ ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఉంటుంది కదా ఆ మొబైల్ని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఐ కన్ఫర్మ్ డర్ దగ్గర క్లిక్ చేసేసి సింపుల్గా మీరు ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వ్యాలిడేషన్కి సంబంధించి ఇక్కడ ఒక ఐ హ్యావ్ అనే ఒక ఆప్షన్ అయితే క్లిక్ చేసేసి కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను చెప్పాను కదా ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ అయితే వెళ్తుంది ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు ఐ అగ్రీ టు వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్ అని ఉంటుంది సో సింపుల్గా మీరు అక్కడ క్లిక్ చేయాలన్నమాట సో ఆ ఓటీపీ అయితే మీరు ఖచ్చితంగా ఎలా ఉందో అలానే ఎంటర్ చేయాలి తర్వాత ఐ అగ్రీ ఆప్షన్ని క్లిక్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి సో దీని తర్వాత ఏమవుతుందంటే టోటల్గా వ్యాలిడేట్ అవుతుందన్నమాట మన డీటెయిల్స్ మన ఫోటో అన్నీ ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది సో ఒకవేళ మీ ఆధార్ కార్డ్కి మీరు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వకపోయినట్లయితే ఇక్కడ మనకు నో లింక్డ్ అని ఈమెయిల్ దగ్గర కనిపిస్తుంది సో మీకు ఇక్కడ ఎక్స్ట్రా ఆప్షన్ ఏంటంటే ఇక్కడ నుంచి మీరు ఒక ఈమెయిల్ మీ జీమెయిల్ అడ్రస్ ఉంటుంది కదా సో దాన్ని లింక్ చేసుకోవచ్చు అనమాట ఏవైనా అప్డేట్స్ వస్తే మనకు మన జీమెయిల్కి వస్తాయి సింపుల్గా లింక్ ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేసేసి మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేస్తే మన పాన్ కార్డ్కి ఈమెయిల్ అనేది సెట్ అవుతుంది అనమాట సో దాని తర్వాత ఆ యాక్సెప్ట్ డేట్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే టోటల్గా ప్రాసెస్ అనేది ఒక్క నిమిషంలో కంప్లీట్ అవుతుంది మన అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది యువర్ రిక్వెస్ట్ ఫర్ ఈ పాన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది ఇక్కడికి టోటల్గా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అనమాట ఇక దీని తర్వాత మనకు ఒక రోజు పట్టవచ్చు ఒక గంట పట్టవచ్చు సో మీరేం చేయాలంటే ఈ వెబ్సైట్లోకి మళ్ళీ రావాల్సి ఉంటుంది వచ్చేసి ఇక్కడ మీరేం చేయాలంటే ఇన్స్టాంట్ ఈ పాన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా సో దాన్ని క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చెక్ స్టేటస్ డౌన్లోడ్ ఈ పాన్ అని మనకు సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా సో అందులోకి వెళ్ళాలి గెట్ న్యూ పాన్ కాదు సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి సో ఏదైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుందో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీ మనం కరెక్ట్గా ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకు సక్సెస్ఫుల్గా మన పాన్ కార్డ్ అనేది ఇక్కడ జనరేట్ కావడం జరుగుతుంది సో చూడొచ్చు నేను 16వ తారీఖు అప్లై చేస్తే నాకు 20వ తారీఖు సక్సెస్ఫుల్ అయ్యింది సో వ్యూ ఈ పాన్ మీద క్లిక్ చేస్తాను చూడొచ్చు పాన్ కార్డ్ అనేది కళ్ళ ముందుకు వచ్చేసింది సో ఇలా మనం చాలా సింపుల్గా పాన్ కార్డ్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు జస్ట్ మనకు ఒక 5 నిమిషాలు టైం అయితే పడుతుంది సో వన్స్ అప్లై చేసుకోవడం అయిపోయిన తర్వాత మనకు 2 to 4 డేస్లో మన పాన్ కార్డ్ అయితే సక్సెస్ఫుల్గా జనరేట్ అవ్వడం జరుగుతుంది మన మొబైల్ ఫోన్కి మెసేజ్ వస్తుంది సో దాన్ని బట్టి మళ్ళీ మనం వెబ్సైట్లోకి వచ్చి
పాన్ కార్డ్ డీటెయిల్స్ అని అంటే మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అక్కడ మనకు పాన్ కార్డ్ అయితే కనిపిస్తుంది. దాన్ని మనం కలర్ జీరాక్స్ తీసుకొని లామినేషన్ చేసుకొని ఒక పాన్ కార్డ్ లాగా అంటే ఒక రెగ్యులర్ మనం నార్మల్ పాన్ కార్డ్ ఎలా అయితే యూజ్ చేస్తామో అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నాకు తెలిసి చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కనుక పాన్ కార్డ్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకోవచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే ఓవరాల్గా పాన్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలి అన్న దానికి సంబంధించి నేను మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.